హస్మత్పేటలోని బోయిని చెరువు సుందరీకరణకు శ్రీకారం. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న గంగపుత్ర సంఘం ప్రతినిధులు రామచర్ల వీరస్వామి, ఎస్ శంకర్, బి శ్రీనివాసులతో పాటు సుమారు 50 మంది మత్స్యకారులు ఈ సభలో పాల్గొని చేపలు పట్టుకొని మా సొసైటీకి అప్పగించాలని వినతిపత్రం అందజేశారు. 200 కుటుంబాలు చేపలు ఇల్లు తిరిగి విక్రయించి జీవించడం జరుగుతుందని వారు ఎమ్మెల్యేలకు వివరించారు. బోన్పల్లికి సంబంధించినటువంటి ప్రజలందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో హైదరాబాద్ నగరంలో కూకట్పల్లి కాన్సెన్సీ పెద్ద రిజల్ట్ ఇచ్చినటువంటి కాన్సెన్సీ ఏదైనా ఉంది అందిస్తూ మన ప్రాంత అభివృద్ధికి తోడ్పడుతూ ముందుకొస్తున్నారు. అలాగే ప్రతి ఒక్క నాయకుడు ఈ ప్రాంతంలో మాతో పాటు ఎమ్మెల్యే గారితో పాటు సహకరించి మన మైనంపల్లి అన్న హనుమంతరావు గారు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇక్కడ అనన్య ప్రాంతం అయితే ఉన్న చెరువును కాపాడాలని గౌరవ పెద్దలు మరి కృష్ణారావు గారు, కూకట్పల్లి ఎమ్మెల్యే గారు, మరి నరసింహయాదవ్ గారు, మరి ఇక్కడ స్థానికంగా ఉన్న సీనియర్ నాయకులు, మరి ఇక్కడ ఉన్న ప్రజలు, మహిళలు, యువకులు అందరూ కూడా మరి దీన్ని డెవలప్ చేసుకోవాలనే ఉద్దేశంతో మరి ఎన్నోసార్లు పలుమార్లు కేటీఆర్ గారిని, కేసీఆర్ గారిని మరి హైదరాబాద్ నగరంలో మరి లేక్ సిటీగా ఉండేది, దాదాపు 400-500 మరి లేకులతోటి మరి ఆ చెరువుల్ని గొలుసుకట్ట చెరువుల్ని మళ్ళా పునర్మీద దీన్ని ఇనాగ్రేట్ చేయడం అనేది మాకు ఎంతో సంతోషకర విషయం. ఇక్కడ ప్రజలు కూడా ఇబ్బంది ఉన్న దీని వల్లనే ఈ బోన్పల్లి డివిజన్లో ఉన్నటువంటి ఎన్నో బస్సులకు ఈ దోమ వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయని చెప్పి ఆలోచనతోనే మొట్టమొదటిసారి కూకట్పల్లి ఉన్నటువంటి 10 చెరువులలో ఈ చెరువును మొట్టమొదటిసారి తీసుకున్నాం. దీన్ని మంచి వాతావరణంతోని ట్యాంక్ బండ్ కన్నా మించి విధంగా దీన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయబోతా ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆల్రెడీ 58 కింద ఇంతకుముందు ఇచ్చాం పట్టాలు కొన్ని, దానివల్ల వాళ్ళు 58 కింద వాళ్ళు అప్లై చేసుకోమని చెప్తా ఉన్నాం. ఖచ్చితంగా అంజయనగర్లో ఉన్నటువంటి వాళ్ళు కానీ గవర్నమెంట్ సంబంధించిన ల్యాండ్లు ఎక్కడ ఉన్నారు వాళ్ళందరికీ 59 కింద ఉన్న వాళ్ళకి 59 ఇస్తాం, 59 కింద వాళ్ళకి 58 కింద వచ్చే బాధ్యత తీసుకుంటాం. ఇప్పటికే కూకట్పల్లి కాంచన్ 2000 నుంచి 3000 మంది పట్టాలు చేయడం జరిగింది. ఇంకేమన్నా పెండింగ్ ఉన్నాయో కూడా ఇప్పించే బాధ్యత తీసుకుంటాం. రెవెన్యూ అధికారులు ఇది పైగా ల్యాండ్ రిజర్వ్ చేస్తారు సార్, అలాంటి అవుతున్నాయి. రేపు గవర్నమెంట్ కూడా పైగా ల్యాండ్ల మీద ఫైట్ చేస్తూ ఉంది. రేపు గవర్నమెంట్ ఖచ్చితంగా పైగా ల్యాండ్ హ్యాండ్ ఓవర్ చేసుకొని ఖచ్చితంగా నిరుపేదల కోటు ధర దాన్ని బాధ్యత తీసుకొని గవర్నమెంట్ పైగా ల్యాండ్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకొని నిరుపేదలకు కూడా పట్టాలి ఆలోచన ఉంది సార్. 12 నెలల నుంచి 18 నెలల లోపల కంప్లీట్ చేయాలన్నటువంటి ఆలోచన అంటే ఒక సుందరీకరణ లోపల వాటర్ తప్ప ఉన్నటువంటి డ్రైనేజ్ పోకుండా అలవాళ్ళ నుంచి వచ్చే డ్రైనేజ్ కూడా పైపు ద్వారా బయటికి వేసేసి ఆ చెరువు చుట్టుముట్టు ఒక వాకింగ్ ట్రాకు, సైకిల్ ట్రాకు, ఒక పార్కు, చిల్డ్రన్ పార్కు, అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఏ కష్టాలు లేకుండా కూడా ఇబ్బంది జరగకుండా ఉండా చేసే ప్రయత్నంలో దీన్ని శాంక్షన్ చేసుకున్నాం. దాని భాగంలోనే ఇలా మనము ఫౌండేషన్ వేసుకున్నాం. వర్క్ స్టార్ట్ అవుతుంది. 84 ఎకరాల్లో ఉన్నటువంటి చెరువుని మంచి బ్రహ్మాండమైన వాతావరణంలో మా ముఖ్యమంత్రి గారు ఏ రోజైతే ఈ చెర్ల విషయంలో, హైదరాబాద్ చెర్ల విషయంలో పెద్ద దృష్టి పెట్టి ఉన్నటువంటి ఈ చెర్ల వలన గుర్రం రెక్క మొలడం వలన ఇక్కడ ప్రజలకు దోమ వలన చాలా రోగాలు వచ్చి చాలా ఇబ్బంది పడ్డారు.